అలాగే కొనసాగాలి అనుకుంటే నీకిష్టం వచ్చినట్టు చెయ్యి. చూడు, ఏదో మాట వరుసకు అంటున్నాళ్లే అనుకోకు. మొండితనంలో నీకన్నా 100 అడుగులు ముందుంటాను. అది గుర్తుపెట్టుకుని నెక్స్ట్ ఏం చేయాలో బాగా ఆలోచించుకో. ఎక్స్క్యూజ్ మీ గాయస్, లిసన్ ఎవ్రీబడి, మీరు చేస్తున్న పని ఇప్పటికిప్పుడే అక్కడికక్కడే ఆపేసి మీ బిలాంగింగ్స్ తీసుకుని బయటికి నడవండి. ఏమేం సార్, ఎందుకు ఇంత సడన్ గా పని అయిపోయమంటున్నారు? అదంతా మీకు తర్వాత చెప్తాను. దయచేసి మీ వస్తువులన్నీ తీసుకుని అందరూ బయటికి నడవండి. ఏంటి ఇలా జరిగింది? అసలేం అర్థం కావట్లేదు. ప్లీజ్ అందరూ బయటకు వెళ్ళండి. అజయ్ సార్, ఇప్పటికైనా చెప్పండి సార్, మమ్మల్ని బయటికి పంపించేశారు, ఆఫీస్కి తాళాలు వేస్తున్నారు, అసలేం జరిగిందో చెప్పండి సార్. ఇది మన బాస్ విష్ణువర్ధన్ ఆర్డర్. తన ఆదేశాన్ని, తన నిర్ణయాన్ని గౌరవించాల్సిన బాధ్యత మన మీద ఉంది. అందుకే ఆఫీస్ క్లోజ్ చేయడం జరిగింది. అదే, ఎన్ని రోజులు క్లోజ్ చేస్తారు? ఎన్ని రోజులు మేము మా పనికి ఆఫీస్కి దూరంగా ఉండాలి? కనీసం మాకు ఆ క్లారిటీ అన్న ఇస్తారా సార్? వరలక్ష్మి వచ్చి తిరిగి మన ఆఫీస్లో జాయిన్ అయ్యే వరకు. అదేంటి సార్, వరలక్ష్మి రావడానికి మమ్మల్ని బయటికి పంపడానికి లింక్ ఏంటి? అదంతే, వరలక్ష్మి తిరిగి వస్తేనే ఆఫీస్ రీఓపెనింగ్ అవుతుంది. లేకపోతే ఇది ఎప్పటికీ ఇలా మూతపడే ఉంటుంది. ఇది మరీ అన్యాయం సార్. ఒక మనిషి కోసం ఇంతమంది జీవితాలు రోడ్డున పడిపోతే మీకేమైనా బాగుందా? ఒక్క మనిషి పంతం కోసం ఇంతమంది జీవితాలు నాశనం చేసేస్తారా? దయచేసి ఆఫీస్ ఓపెన్ చేయండి సార్. మీ బాధ నాకు అర్థమవుతుంది, కానీ మీ ప్రశ్నకు సమాధానం నా దగ్గర లేదు. మీ సమస్యకి పరిష్కారము నా దగ్గర లేదు. నాకు తెలిసింది ఒకే ఒకటి, వరలక్ష్మి వస్తే ఆఫీస్ ఓపెన్ అవుతుంది, అంతే. విష్ణు, పెద్ద పెద్ద వాళ్లతో డీలింగ్ చేసిన వాడివి, ఇలాంటి ఫూలిష్ నిర్ణయాలు తీసుకుంటావని నేను అస్సలు అనుకోలేదు. దేనికైనా ఒక ప్లాన్ ఉంటుంది, ఒక ప్రాసెస్ ఉంటుంది. అలా వెళ్ళినప్పుడే మనం అనుకునేది జరుగుతుంది. కానీ నువ్వు ఫాలో అవుతున్న ప్రాసెస్ మాత్రం రాంగ్ విష్ణు. మన స్వార్థం వల్ల మురళి ప్రాణం పోయింది. మన నిర్లక్ష్యం వల్ల వరలక్ష్మి కుటుంబం రోడ్డు మీద పడింది. నా వల్ల జరిగిన తప్పుని నేను సరిదిద్దుకోవాలి. నా మూలంగా జరిగిన ఒక పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. అందుకే ఇదంతా.